డిప్యూటీ సీఎంని మోసగించారా ఆయన చేసిన సహాయంలో కొంత మొత్తం పక్కదారి పట్టేసిందా ఆయన ఉదారంగా వ్యవహరిస్తే దాన్ని కూడా కొందరు అక్రమాలకు ఉపయోగించుకున్నారా ఇదే అనుమానం కలుగుతుంది ఇదే ప్రశ్న ఉదయిస్తుంది వాస్తవమేమోనని అనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే పరిణామాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ స్వతహాగా అనేక మందికి సహాయం చేయడంలో ముందుంటారన్న పేరుంది వ్యక్తిగతంగా తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఎవరో ఒకరికి అందించడంలో ఆయన ఉదారంగానే వ్యవహరిస్తారు ఇప్పుడు కూడా అలాగే ఆయన ప్రవర్తన ఉంది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పల్లెలో ఆయన ఒక స్కూల్కి ఆట స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు గ్రామ సభలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయనకు స్థానికులు ఇచ్చిన వినతి పత్రం మేరకు స్పందించారు ప్రభుత్వం కాకపోతే వ్యక్తిగతంగానైనా తన వంతు సహాయం అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు చెప్పిన మాట ప్రకారంగా దాన్ని ఆచరణలో పెట్టారు ఆగస్టులో ఇచ్చిన హామీని అక్టోబర్ నాటికి దాన్ని అమలు చేశారు అరవై లక్షల రూపాయలతో ఎకరో స్థలాన్ని కొనుగోలు చేసి మైసూరావారిపల్లె స్కూల్కి అందించారు ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ స్థలం ఖరీదు వ్యవహారం మీద పెద్ద రచ్చ సాగుతోంది అసలు అక్కడ ఎకరం అరవై లక్షల రూపాయలు లేదని వాదన బయలుదేరింది వాస్తవానికి నిజంగానే అక్కడ మార్కెట్ రేటు ప్రకారంగా అందులో సగం రేటు మాత్రమే మైసూరావారిపల్లిలో ఎకరం ఖరీదు ఉంటుంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి అరవై లక్షల రూపాయలు తీసుకుని ఆ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు అక్కడే మతల ఉంది ఇందులో స్థానిక జనసేన నేతల పాత్ర ఎంత అధికారుల పాత్ర ఎంత అన్న దాని మీద ఇప్పుడు అనేక రకాలుగా చర్చ సాగుతుంది ఎవరి పాత్ర ఎంత అయినప్పటికీ కూడా సగం ఖరీదైనటువంటి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి భూమిని అరవై లక్షల రూపాయలు కొనుగోలు చేసినట్టు చెప్పి పవన్ కళ్యాణ్ నుంచి అరవై లక్షల రూపాయలు వసూలు చేసిన దాని మీద ఇప్పుడు పెను దుమారం రేగుతోంది చివరికి దీని మీద జనసేన నాయకత్వం కూడా స్పందించింది స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకుడు ఇప్పటికే స్పందించారు యనమల భాస్కర్ స్పందించి ఆ భూమి అంత ఖరీదు లేదన్న నిర్ధారణకు వచ్చినట్టుగా వెల్లడించారు ఎక్కడ తప్పు జరిగిందన్న దాని మీద తాము పరిశీలన చేస్తున్నామని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక చోట్ల ఈ భూమి వ్యవహారం మీద పెద్దగా అవినీతి జరిగింది భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయి అన్న ఆరోపణలు వచ్చిన తర్వాత తాము పరిశీలన చేసినట్టుగా ఆయన ఇప్పుడు చెప్తున్నారు దీంతో అనేక రకాల అనుమానాలకి ఆస్కారం కలుగుతుంది లేక తన వ్యక్తిగత సొమ్ముని పిల్లల కోసం వినియోగించాలని చూస్తే దాని నుంచి కూడా కొంత మొత్తం కాజేయాలని చూసినటువంటి తీరు మీద అంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ భూమి విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్టు ఆ భూమిలో ఎంత ఖరీదు ఉందన్నది పూర్తిగా పరిశీలించి అదనంగా చెల్లించింది తీసుకొచ్చి మళ్లీ పవన్కే అప్పగిస్తామని స్థానిక జనసేన నాయకత్వం చెబుతుంది ఇది చాలా విడ్డూరంగా ఉంది స్థానికులే ఆ భూమి రేట్ ఎంత అనేది నిర్ణయించి అక్కడ భూమి మార్కెట్ వాల్యూ ఎంత అన్నది కనుక్కుని పక్కాగా చేయాల్సింది పోయి పవన్ కళ్యాణ్ నుంచి అరవై లక్షల రూపాయలు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసిన తర్వాత ఇప్పుడు వివాదం వచ్చి ఇంత రాద్ధాంతం అయిన తర్వాత మళ్ళీ భూమి వాల్యూ కనుక్కొని మిగిలిన మొత్తం ఏమన్నా ఉంటే దానికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి అప్పగిస్తామని చెప్పడం విడ్డూరంగా కనిపిస్తుంది దీని మీద చాలామంది అనేక రకాలైనటువంటి చర్చలు సాగిస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాల్లో ఉదారంగా సాయం చేస్తున్నటువంటి నాయకులనైనా మోసం చేయకుండా చివరికి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సొమ్మును దానం చేస్తున్నట్టుగా చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా మింగేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు మానుకోకపోతే భవిష్యత్తులో ఎవరు ఇలాంటి సహాయం చేయడానికి కూడా ముందుకు రారేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ని కూడా మోసగించినటువంటి ఉదంతం మీద దర్యాప్తు సాగాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్